బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు. హార్లిక్స్ తాగితే ఆల్ ఆఫ్ సడన్గా ఎత్తు పెరిగిపోతాం అంటారు. బార్న్విటా తాగితే బలిష్టంగా మారిపోతాం అంటారు. కింద మాత్రం ఒక చిన్నగా ఒక లైన్ వెళ్తూ ఉంటుంది ఈ యాడ్స్ ప్లే అవుతున్నప్పుడు. ఏంటంటే నిబంధనలు వర్తిస్తాయి, షరతులు వర్తిస్తాయి, లేకపోతే గమనిక, ఇలా పైకి చెప్పేది ఒకటి, లోగుట్టు ఇంకొకటి. కానీ వీళ్ళకి ఇటువంటి కంపెనీలు కనబడవు, పతంజలి ఒకటే కనిపిస్తుంది అని అనుకుంటున్న టైంలో బార్న్విటా అనే కంపెనీ పైన ఇప్పుడు ఒక బలమైన బాంబు పడింది. ఎలా అంటే, ఈ బార్న్విటాని హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి రిమూవ్ చేశారు. తాజాగా కేంద్రం ఆ డిసిషన్ తీసుకుంది. తమ అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి హెల్తీ డ్రింక్స్ కేటగిరీలో బార్న్విటాను తొలగించాలని ఈ కామర్స్ సంస్థలకు సూచించింది. దీనిపై వాణిజ్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బార్న్విటాతో పాటుగా అన్ని రకాల డ్రింక్స్ను ఈ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ యాక్ట్ 2005 కింద నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ విచారణ జరిపిన తరువాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది కేంద్రం. FSSAI మోండలెజ్ ఇండియా ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సమర్పించిన నియమాలు నిబంధనల ప్రకారం హెల్త్ డ్రింక్స్ నిర్వచించలేమని నోటిఫికేషన్లో పేర్కొంది కేంద్రం. హెల్త్ డ్రింక్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీ క్రింద ఈ కామర్స్ వెబ్సైట్లో విక్రయించబడుతున్న డైరీ బేస్డ్ బెవరేజ్ మిక్స్, సెరియల్ బేస్డ్ బెవరేజ్ మిక్స్, మాల్ట్ బేస్డ్ బెవరేజులు సమీప కేటగిరీతో ప్రొప్రైటరీ ఫుడ్ కింద లైసెన్స్ పొందిన ఆహార ఉత్పత్తులను గుర్తించిన తరువాత FSSAI ఇలా స్పందించింది. దీంతో అన్ని ఈ కామర్స్ కంపెనీలకు వారి వెబ్సైట్లోనే హెల్త్ డ్రింక్స్ లేదా ఎనర్జీ డ్రింక్స్ కేటగిరీ నుంచి అటువంటి డ్రింక్స్ను తీసివేయాలి అని చెప్పి, లేదా ఈ తప్పుడు వర్గీకరణను వెంటనే సరిదిద్దాలని సూచించింది. మరోవైపు బార్న్విటాలో షుగర్ లెవెల్స్ కూడా అధికంగా ఉన్నాయని పరిశోధనలో తేలింది. దీంతో ఈ ఆర్డర్స్ వచ్చాయి. భద్రతా ప్రమాణాలు, మార్గదర్శకాలను పాటించడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను హెల్త్ డ్రింక్స్గా అంచనా వేస్తున్న కంపెనీలపై చర్య తీసుకోవాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల అథారిటీని కోరింది నేషనల్ కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్.